గమనికా మూవీ ఎలా ఉందమ్మా? యా, ఇందాకనే ఫస్ట్ షో చూసా అండ్ వెరీ ఎంగేజింగ్ ఉంది మూవీ. రియలిస్టిక్ అంటే ఎవ్రీ టీనేజర్ ఆర్ ఎల్స్ లైక్ 21-22 ప్లస్ ఉన్న వాళ్ళందరూ చూడాల్సిన మూవీ అండ్ వెరీ ఫన్నీ ఆల్సో. లైక్ ఇంటర్వెల్ తర్వాత చాలా నవ్వుకుంటున్నాయి మూవీ మొత్తం మేమందరము. ట్విస్ట్ కూడా చాలా బాగున్నాయి అండ్ డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ వెరీ ఎంగేజింగ్ అండ్ ఐ ఫీల్ ఎవ్రీవన్ మస్ట్ వాచ్ దిస్ మూవీ. యా, అండ్ లవ్ అనేది అందంలోనే ఉండదు, మనసుని బట్టి కూడా చూడాలని దే టోల్డ్ ఫ్రమ్ దిస్ ఫిలిం. యా, హీరో ఇస్ గుడ్. హీరో కన్నా ఐ ఫెల్ట్ కి ది అదర్ క్యారెక్టర్స్ వర్ మోర్ గుడ్ అండ్ వాళ్ళకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. అండ్ సెకండ్ హీరోయిన్ మెయిన్లీ నా ఫేవరెట్ అనిపించింది. అండ్ ఆర్జే వన్ క్యారెక్టర్ ఉన్నాడు లైక్ సెకండ్ హీరోయిన్ హస్బెండ్, హీఈస్ వెరీ గుడ్, లైక్ ఫన్నీ అండ్ ఎంగేజింగ్. ముఖ్య గమనిక సినిమా చూడడం జరిగింది. సీరియస్గా చెప్తున్నా, సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. ప్రజెంట్ యువత, యువతనే కాదు చాలామంది పెళ్ళైన వాళ్ళు కూడా సోషల్ మీడియా మాయలో పడి ఇంట్లో ఉన్న ప్రేమలను వదులుకొని సోషల్ మీడియా ముద్దు ఇల్లు వద్దు అనేటట్టుగా ఆ సోషల్ మీడియాలో మాయలో పడిపోతున్నారు. దీనిలో సోషల్ మీడియా మనకి ఎంత మేలు చేస్తుందో అంతే హాని చేసే ఆస్కారం ఉందని ఒక సోషల్ మెసేజ్ అయితే సూపర్బ్గా చూపించినారు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ సస్పెన్స్ థ్రిల్లరు. సస్పెన్స్ థ్రిల్లర్ అంటేనే మనకు గుర్తొచ్చేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అదరగొట్టినారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సీరియస్గా ప్రతి సీన్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని క్లైమాక్స్ దాకా సస్పెన్స్ మెయింటైన్ చేసినారు. సినిమా అయితే సూపర్బ్గా ఉంది. హీరో యాక్టింగ్ కూడా ఎంత అవసరమో అంతే, అంత చాలా సెటిల్డ్గా చేయడం అయితే జరిగింది. కంపల్సరీ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చూడాల్సిన సినిమా ముఖ్య గమనిక. ఎస్పెషల్లీ సోషల్ మీడియా యూజ్ చేసే ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. భయ్యా, నిజంగా చింపేషన్ మూవీ. అసలు మనకు సోషల్ మీడియా గురించి అండ్ మూఢనమ్మకాల గురించి కొంతమంది ఎదవలు కావాలని మూఢనమ్మకాలని ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు కదా, అవన్నిటిని నమ్మొద్దు అని ఒక మంచి మెసేజ్ తోటి ఈ సినిమా వచ్చింది భయ్యా. చూస్తున్న ఎవ్రీ సీన్ క్లైమాక్స్ లెక్కన ఉంటుంది, ప్రతి సీన్ ట్విస్ట్ తోటి కూడి ఉంటుంది అండ్ హీరో యాక్టింగ్ కూడా ప్రతిదీ హైలైట్ అనిపించింది భయ్యా. నాకైతే నేను చెప్తున్నా సీరియస్లీ, అతను ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఎవ్రీ పాయింట్ మూవీలో ఉంది. థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయి, సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి, యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి, ప్రతిదీ మనకు హైలైట్ అనిపించింది. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు భయ్యా. అంటే మనకి కొన్ని సినిమాలు ఎలా అంటే ఫ్యామిలీ చూడాలి, కొన్ని సినిమాలు యూత్ చూడాలి, కొన్ని సినిమాలు లవర్స్ చూడాలి, అలా ఉంటుంది కదా. అలా అని ఏం లేదు, ప్రతి ఒక్క ఇండియన్, ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమాని చూసి చూడని వాళ్ళకు ఒక మెసేజ్గా చెప్పాలి. అంత మంచి మెసేజ్ ఉంది ఇది. ఇప్పుడు చూసిన ముఖ్య గమనిక ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనే స్టోరీస్ మనం వింటూ ఉంటాం కానీ చూడడం అయితే నేను చాలా నచ్చింది అన్న. ఇలాంటి స్టోరీస్ మళ్ళా మళ్ళా రావాలని నేను చెప్తున్నా అన్న. పార్ట్ 2 కూడా తీయాలి ఫస్ట్ అయితే ఈ మూవీకి, ఎందుకంటే చాలా డిఫరెంట్ వేలో ఒక సస్పెన్సిబుల్ థ్రిల్లర్ అన్న మూవీ. విరాన్ గారు యాక్టింగ్ అబ్బా, వన్ మ్యాన్ షో అంటున్నా కదా అన్న, వన్ మ్యాన్ షో. ఒక మంచి ప్రొడక్షన్ ఇంకా సినిమాటోగ్రఫీలో తీసిన మూవీ అన్న ఇది. ముఖ్య గమనికం దాంట్లో కొంచెం మీకు ఆ టైటిల్లోనే మీకు స్టోరీ రొటేషన్స్ ఉంటాయి, సో ఆ టైటిల్ కొంచెం స్టడీ చేస్తే మీకు స్టోరీ ఈజీగా పట్టేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విరాన్ గారు యాక్టింగ్ అబ్బా, వన్ మ్యాన్ షో అన్న. ఒక లైక్ ప్రతి హీరోకి అలాంటి షేడ్స్ రావు, న్యాచురల్గా చేయాలి. అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో ఎంత సీరియాటిక్ వేస్ ఉండాలి, ఇంకా ఎన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్ ఉంటాయి, అలాంటి ట్విస్ట్లు మన విరాన్ గారు తీసుకున్నారు, ఎక్సెప్ట్ చేసినారు, ఇంకా బాగా నటించినారు. ఆ హ్యాండ్స్ ఆఫ్ టీమ్. నెక్స్ట్ వచ్చేసి లావణ్య గారు, హీరోయిన్ గారు అబ్బా బా 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 బా, ఆమె లైక్ ఒక సస్పెన్స్ వెళ్తుంది, సడన్గా ఒక రొమాంటిక్ ఫేస్ వచ్చేస్తే మనకి ఎంత మంచి వైబ్స్ వస్తాయి, అలాంటి వైబ్స్ లావణ్య గారిని చూసి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి రాజశేఖర్ గారు, మన ప్రొడక్షర్ గారు, మంచి మూవీ ప్రొడ్యూస్ చేసినారు. ఇలాంటి మూవీస్ మీరు ఇంకా ప్రొడ్యూస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆల్వేస్గా చాలా బాగుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరికైనా నచ్చుతాయి ఇలాంటి మూవీస్, అలా వచ్చి పక్క ఈ థియేటర్స్కి ఈ వీక్లో లేదా ఈ వీకెండ్లో, నెక్స్ట్ వీకెండ్లో, నెక్స్ట్ ఒక మంత్ ఈ మూవీ ముఖ్య గమనికం చూడండి, అంతే కోరుకుంటాం. గమనిక సినిమా చూసాను బ్రో, ఇప్పుడే సినిమా బాగుంది. కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, కొన్ని సోషల్ మీడియా ఎలా వాడాలి, ఎలా వాడొద్దు, దానికి బానిస అవ్వద్దు మెయిన్ అలా చూపించారు. కొంచెము దాన్ని బట్టి మనం జాగ్రత్త పడవచ్చు మెయిన్ ఆ సినిమా చూసిన తర్వాత. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాగ్రాము, వాట్సాప్ ఇవన్నీ చాలా మునిగిపోయి ఉన్నారు అందులో. సో మనం ఈ సినిమా చూసిన తర్వాత కొంచెం జాగ్రత్త పడాలి అన్న ఆలోచన అయితే వస్తుంది. అండ్ ఇంకోటి, అండ్ సినిమాలో హీరో గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. అండ్ హీరోయిన్ గారు అపూర్వ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. పురుషోత్తమ్ అని క్యారెక్టర్ ఉంది, చాలా చాలా బాగా చేశారు ఆయన. ఆయన కోసం ఇంకోసారి చూడొచ్చు అనిపించింది నాకు సినిమా. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి మన చిత్రం భాష గారు చాలా బాగా చేశారు, సీనియర్ యాక్టర్ ఆయన.